భారతి జగనన్న సారథి ప్రతి గడపకు కదిలె కందుకూరు దళపతి ప్రజల దుర్గతి పరివేసిన అధిపతి ఆజ్ఞతో మన వద్దకొచ్చి ప్రజాపతి మానుగుంట ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మన వల్లపాడు గ్రామానికి వచ్చేసినటువంటి జడ్పీ చైర్మన్ బాపిరెడ్డి గారు, నాగార్జున రెడ్డి గారు, లాయర్ బాబు గారు, అదేవిధంగా సోనారాయణ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, ఈ గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెద్దరామరెడ్డి గారు, ఓల్పతి రెడ్డి గారు, అదేవిధంగా తులసిరెడ్డి గారు, పుల్లారెడ్డి గారు, వెంకటేశ్వర గారి గారు, దినకరయ్య గారు, సుబ్బయ్య గారు, ప్రతి గుండమయ్య గారు, ప్రతి వెంకటసుపార్టీ గారు, తిరుపతయ్య గారు, అదేవిధంగా ఈ యొక్క దళారి భరత్ గారు, పండుగదారులకు, సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ గ్రామానికి సచివాలయ పరిధిలో దాదాపు ఈ యొక్క డీబీటీ ద్వారా 11,40,00,000 జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఈ యొక్క పెద్ద కొప్పెలు అయితేనేమి, చిన్న కొప్పెలు అయితేనేమి, వల్లంపాడు అయితేనేమి, గోవిందిన గ్రామాలకు సంబంధించి మరి 11,40,00,000 డైరెక్ట్గా బటన్ నొక్కి మీ యొక్క అకౌంట్లో వేయడం జరిగింది. అదేవిధంగా నాన్ డిబిటీ ద్వారా 5,87,00,000 అంటే 19,02,00,000 ఈ యొక్క సచివాలయ పరిధిలో ఈ 5 సంవత్సరాల్లో ఈ యొక్క పథకాలకు సంబంధించి 32 పథకాలకు సంబంధించి ఈ యొక్క డబ్బు ఈ సచివాలయ పరిధిలో మనం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా దాదాపు 80,00,000 పైగా ఈ యొక్క గ్రామం యొక్క అభివృద్ధి కోసం సీసీ రోడ్లు అనుకోండి, స్కూలు నాడు నడిగింది అనుకోండి, అదేవిధంగా పైప్ లైన్లు అనుకోండి, దాదాపు ఇంత డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. మరి గతంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కూడా ఒక సచివాలయం అనేది గతంలో ఉండేది కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డబ్బు మనం ప్రజలకు ఇస్తూ ఉన్నప్పుడు వాళ్లకు ఆ డబ్బు సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈ గ్రామంలో ఎవరికి ఏ ఇబ్బంది ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాలు అందాలి, మరి అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి ఏదైనా ఏ కష్టం ఉన్నా కూడా మన వాలంటీర్తోనే చెప్తే ఎమ్మడే మీ ఇళ్ళ వద్దకు వచ్చి ఆ పెన్షన్ కానీ మీకు కావాల్సినటువంటి పథకాలు తర్వాత ఏదైతే ఉందో వెంటనే మీ ఇళ్ళ వద్దకు వచ్చి అది రాసుకొని పోయి మళ్ళీ మీ ఇళ్ళ వద్దకు వచ్చి మరి అందజేసే కార్యక్రమం ఈరోజు మన వాలంటీర్లు చేస్తూ ఉన్నారు. మరి గతంలో చూసాం ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక పెన్షన్ కావాలంటే ఒక లంచం, ఒక ఇల్లు కావాలంటే లంచం, ఏదైనా ఒక లోన్ కావాలంటే లంచం, ఏదైనా జన్మభూమి కమిటీలు చెప్తేనే ఆ యొక్క పథకాలు ఏది వచ్చేది కాదు. కేవలం ఒక పెన్షన్ మాత్రమే గతంలో ఇచ్చేవాళ్ళు, అది కూడా 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని చెప్పి అది ఒక ఎన్నికలు నెలకు ముందనగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2,000 పెంచడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఈరోజు 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డా కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఇచ్చిన మాట కోసం 99% పథకాలన్నీ కూడా అమలు చేసి ఈరోజు ఈ దేశంలోనే ఉత్తమ నాయకుడిగా మరి బెస్ట్ సీఎంగా కూడా పేరు గణించినారు. ఈరోజు ఈ యొక్క పథకాలను చూసి, ఈ సచివాలయ వ్యవస్థ, ఈ వాలంటీర్ల వ్యవస్థను చూసి ఇతర రాష్ట్రాల్లో మేము కూడా ప్రవేశపెట్టాలి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పేదవాళ్లకు మరి ఈ పథకాలు ఇస్తూ ఉన్నాడో మా రాష్ట్రాల్లో కూడా మేము కూడా చేస్తే బాగుంటుందని చెప్పి ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా మన రాష్ట్రానికి వచ్చి మీరు ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు, ఈ పథకాలన్నీ కూడా ఏ విధంగా వస్తూ ఉన్నాయి, వాలంటీర్ల వ్యవస్థ అంటే ఏమి, ఈ సచివాలయ వ్యవస్థ అంటే ఏమి అని చెప్పి మన దగ్గరికి కూడా వచ్చి వాళ్లకు మన ద్వారా తెలుసుకొని మరి వాళ్ళ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇన్ని పథకాలు, ఎందుకంటే
ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఏనాడు ప్రజల కోసం కానీ, ప్రజల గురించి కానీ, ప్రజల యొక్క సమస్యల గురించి కానీ ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఈ 5 సంవత్సరాల్లోనే ఇన్ని కోట్లాది రూపాయలు మరి బ్యాంక్ అకౌంట్కు బ్యాంక్ ఖాతాకు వచ్చినాయి. ఈ 5 సంవత్సరాల్లో ఎంత బ్యాంక్ ఖాతాకు మనకు బ్యాంకులో మన అకౌంట్కు వచ్చినాయి ఒకసారి అకౌంట్ బుక్ తెరుచుకొని చూస్తే ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా చూస్తే ఏ పార్టీ ఓటు వేయాలనేది మీరే నిర్ణయించుకుంటారు. కాబట్టి ఏదో చెప్పుడు మాటలు విని మరి గతంలో వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ప్రశాంతంగా ఉన్నాం, అందరూ ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. ఏ పని కూడా ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎండిఓ ఆఫీస్ కానీ ఎక్కడ కూడా వెళ్లాల్సిన పని లేకుండా పక్కనున్న సచివాలయం మన వాలంటీర్లకు చెప్తే కూడా పని చేసి పెడతా ఉన్నారు. ఒక డెత్ సర్టిఫికేట్ కానీ, ఒక ఫీజిబిలిటీ ఏదైనా కూడా, ఒక సర్టిఫికేట్ కావాలంటే కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం మన కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోవడం లే మన ఆరోగ్యం గురించి. ఏదో జ్వరం వచ్చింటే ఒక మాత్ర వేసుకోపోతుంది అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కాకుండా ఈరోజు ఈ ప్రతి ఒక్కరికి కూడా రక్త పరీక్షలు చేయించి పలానా జబ్బు ఉంది, పలానా బీపీ ఉంది, పలానా షుగర్ ఉంది, మీరు ఈ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి ఆరోగ్య సురక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి మన డాక్టర్లను అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్లను కూడా మన గ్రామాలకి పంపించి ప్రతి ఒక్కరికి మన యొక్క ఆరోగ్యం గురించి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి పిల్లల వరకు కూడా అందరూ కూడా బాగా చదువుకోవాలి. అదేవిధంగా ఈరోజు నాడు నేడు స్కూళ్ళను కూడా బాగా చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మంచి చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరు మంచి చేశారు, ఏ ప్రభుత్వంలో మంచి జరిగింది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ముఖ్యంగా రైతులు, ఈరోజు రైతులు మన కోరికలను రిజర్వాయర్ నింపుకొని మనకు కావలసినప్పుడల్లా మనము మామూలుగా ఎస్ఆర్బీసీ అధికారులు అయితే డిసెంబర్ ఆఖరి వరకు మాత్రమే నీళ్ళు ఇస్తామన్నారు, కానీ మార్చి వరకు కూడా నేను మనం నీళ్ళు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానికి మనదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు రైతులందరూ కూడా మన పంటలు పండించుకున్నాం, నీళ్లకు ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా నేను ఎస్ఆర్బీసీ పై అధికారులతో మరి సీఎం ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేయించి ఇక్కడ మా రైతులు పంటలు ఎండిపోతూ ఉన్నాయి, 700,000 రూపాయలు పెట్టుబడులు పెట్టినారు, ఈరోజు మా వెరప రైతులు వాళ్ళు ఆత్మహత్యలు చేసిన పరిస్థితి ఉంది, మీరు ఖచ్చితంగా నీళ్లు వదలాలని చెప్పి అడిగినప్పుడల్లా మీకు నీళ్లు కావాలని ఎప్పుడూ అడిగినా కూడా నీళ్లు ఇప్పించి ఈరోజు రేటు కూడా దేవుని దయవల్ల అన్నీ వరి కానీ మరి దొండలు కానీ అదేవిధంగా మిరప కానీ అన్ని పంటలు కూడా మనకు మంచి రేటు కూడా దేవుని దయవల్ల బాగా వస్తూ ఉంది. దేశం అంతా కరువు ఉన్నప్పటికీ కూడా మన ప్రాంతంలో మనకు కరువు ఉన్నప్పటికీ కూడా మన పంటలన్నీ కూడా ఎస్ఆర్బీసీకి మరి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి గోరకల్లు నింపుకొని మన పంటలన్నీ కూడా బాగా పండించుకున్నాం. ఈరోజు రైతులందరూ కూడా ఎలాంటి అప్పులు జోలికి వెళ్లకుండా ఈరోజు మనం పెట్టిన పెట్టుబడులు మనకు వచ్చినాయి, అంతో ఎంతో ఆదాయం వచ్చింది. కానీ మిగతా ప్రాంతాల్లో అయితే కరువు వచ్చి మరి ఈరోజు విత్తనాలు కూడా పడలేని పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా మన ప్రాంతంలో మరి కుళాయి తిప్పితే నీళ్ళు వస్తూ ఉన్నాయి. మిగతా ప్రాంతాలు ఎక్కడైనా మీకు బంధువులు ఉంటే చూడండి, ఎక్కడ కూడా తాగేదానికి వారానికి 4 రోజులకు నీళ్ళు ఇచ్చా ఉన్నారు. కాబట్టి మనకు కుళాయి తిప్పితే నీళ్ళు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని మీరు ఈ గ్రామానికి సంబంధించి సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది, ఇంకా కొన్ని ఈ యొక్క గ్రామానికి సంబంధించి మన నాయకులు సర్పంచ్ గారు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క టంగుటూరుకు వెళ్ళే రస్తా సీసీ డ్రైను రోడ్డు వేయాలి, ఎందుకంటే దాదాపు మోగాళ్ళ లోతు నీళ్లు ఎప్పుడు కూడా పారుతూ ఉంటాయి. మరి పొలాలకు వెళ్ళాలంటే కూడా చాలామంది రైతులకు ఇబ్బందిగా ఉంది, అది కూడా తప్పకుండా పూర్తి చేస్తాం. అదే ఎస్సీ కాలనీకి సంబంధించి అది కూడా కరెంటు పోల్స్ కూడా కావాలని చెప్పి చెప్పినారు, అది ఇంతకుముందు కూడా మనం పెట్టినాము, అది తొందరలోనే వస్తుంది. అదేవిధంగా బీసీ కాలనీకి సంబంధించి సీసీ డ్రైను, ఎందుకంటే ఆ నీళ్లు ఒకటే చోట ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది, ఆ యొక్క బీసీ కాలనీ సీసీ డ్రైన్ వేసి రోడ్డు వేయాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ మనం ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తాం మీ అందరి ఆశీర్వాదంతో. మరి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఖచ్చితంగా 150 సీట్లు మళ్ళీ 100 సీట్లు దాదాపు ఈరోజు 175కు 150 సీట్లు పైగానే వస్తున్నాయి. కాబట్టి ఏ సర్వేలో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి, మనకు మంచి చేసిన వాళ్ళకు మనం మంచి చేయాలి. ఈరోజు మనకు సాయం చేసినారు కాబట్టి మనకు ఆయనకు 5 సంవత్సరాలకు ఒకసారి మనం రుణం తీర్చుకునే బాధ్యత మనకు భాగ్యం వస్తుంది.
కాబట్టి ఆ యొక్క ఆయనకు 126 సార్లు మనకు బటన్ నొక్కి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మనకు వేశారు. మనము ఈ ఒక్కసారి మనము రేపు వచ్చే నెల 11వ తేదీన రెండు బటన్లు నొక్కాలి, ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి, రెండు కూడా ఫ్యాన్ గుర్తుపైన బటన్ నొక్కి మనకు ఆయన రుణం తీర్చుకునే భాగ్యం మనకు వస్తుంది. కాబట్టి 5 సంవత్సరాలకు ఒకసారి అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని మనం ఒక మంచి పని కోసం, 10 మంది మేలు కోసం, 10 మంది మంచి కోసం, మన గ్రామాన్ని అభివృద్ధి కోసం, మన యొక్క పంటలు మనకు ఏ విధంగా రైతులు బాగున్నారు ఈ సంవత్సరం కరువు వచ్చినా కూడా ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. ఏదో కాలకాడి సొక్కు చూసుకొని వాళ్ళు ఇట్లా వీళ్ళ మీద కోపంతోనో మా మీద చూపకుండా మేము ఎవరు వచ్చినా కలుగుతా ఉన్నా, పిల్లోడు వచ్చినా కూడా ఫోన్ చేస్తే కూడా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ఎమ్మడే ఫోన్ లిఫ్ట్ చేసి పలాని అధికారులతో కూడా మాట్లాడి పలాని ఇక్కడ వెళ్ళండి ఈ విధంగా అధికారితో మాట్లాడి అని చెప్పి కూడా చెప్పి పనులు ఏ ఫోన్ కాల్ వచ్చినా కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఎమ్మెల్యేకు మీరు గుర్తుపెట్టుకొని మరి మనకు అన్ని విధాలు సహకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకొని మనము తప్పకుండా మీరందరూ కూడా వచ్చే నెల 11వ తేదీన మీరందరూ ఎక్కడికి పోకుండా అందరూ కూడా మీరు మీ పిల్లలు అందరూ కూడా మీ బంధువులు అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఫ్యాన్ గుర్తుపైన 2 ఓట్లు కూడా వేసి మరి మంచి మెజార్టీతో గెలిపించండి. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్ళీ వస్తూ ఉన్నారు గ్రామాల్లోకి, ఏదో కట్టుకథని చెప్పి మళ్ళీ ఈ యొక్క మళ్ళీ ఓటు పొందేదానికి వస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, మీ యొక్క పాస్బుక్లు ఉన్నాయి, మీరు ఎంత పైన ప్రభుత్వంలో ఎంత మనకు మంచి జరిగింది, ఈ ప్రభుత్వంలో ఎంత మంచి జరిగింది అనేది ఆలోచన చేసుకోండి. కాబట్టి మీరందరూ ఇప్పటికే చాలా వరకు టైం అయిపోతూ ఉంది, మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఫ్యాన్ గుర్తుపైన 2 ఓట్లు, 1 ఎంపీకి ఎమ్మెల్యేకు 2 ఓట్లు కూడా మీరు వేయించి మళ్ళీ మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు కల్పించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పథకాలన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే వస్తాయి. పొరపాటున ఏదైనా తెలుగుదేశం పార్టీ ఓటేస్తే ఈ పథకాలన్నీ కూడా రద్దు అవుతాయి. ఎవరు కూడా మనల్ని కాపాడే వాళ్ళు లేరు. ఇప్పటికే చూస్తూ ఉన్నాం ప్రజల మీద ఎంత కోపం ఉందో ఆయనకు. ఇప్పుడు ఏదైనా పెన్షన్లు ఈ యొక్క మన అవాతాతలకు ఇస్తూ ఉంటే ఎవరో లేక కోర్టు కేసి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇటువంటి మూర్ఖులకు మళ్ళీ అధికారం ఇచ్చి మీరందరూ కూడా మనం చేయిని మనమే నరుక్కోకుండా, కానీ మన చెట్టును మనమే నరుక్కోకుండా, మనం పండే ఫలాలు మనం అనుభవించి తిని మనం ఆనందపడాలని చెప్పి కోరుకుంటూ ఇద్దరితో ముగిస్తా ఉన్నాం. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం, కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించుకుందాం.